నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం. సాక్షి ప్రత్యేక కార్యక్రమం లీడర్తో ఉన్నాం మనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ప్రాముఖ్యత తెలిసిందే. కేసీఆర్ వాళ్ళ నాయకుడు, ఆయన్ని ముద్దుగా లక్ష్మీపుత్రుడు అని పిలుస్తూ ఉంటారు. ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీనివాసరెడ్డి గారు, అంతే ప్రచారంలో మనం కొంచెం సమయం అడిగాం, దానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయి ప్రచారంలో? నమస్కారం అందరికీ. నా నియోజకవర్గ ప్రజలు సహృదయులు, మంచి చేసేటువంటి వారిని కడుపున పెట్టుకుంటారు, గుండెలు దాచుకుంటారు. ఈనాడు ఎలక్షన్స్ కూడా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు, అందులో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలలో కూడా మేము పనిచేసాం. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాం, ఒక్కసారి ఓడిపోయాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇది మూడోసారి పోటీ చేయడం. అయితే రెండుసార్లు ఏమో తెలంగాణ రాకంట ముందు పోటీ చేశాం, మధ్య మన బై ఎలక్షన్స్లో ఒకసారి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఒకసారి చేశాం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం ఏర్పడి, పరిపాలన జరిగి 4 సంవత్సరాలు 3 మాసాల తర్వాత మళ్ళీ మూడోసారి పోటీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ అంచెలంచెలుగా చూస్తున్నట్టయితే, నాకు ఇవాళ ప్రజల యొక్క స్పందన చూస్తున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. గ్రామాల్లో మహిళలు, యువకులు, నాయకులు తరలి వస్తున్నారు. దానికి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు 63 స్థానాలతో మేము గెలిచాం, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం, మంత్రివర్గం ఏర్పడ్డది, 17 మంది మంత్రులము, ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తూ వచ్చాం. ఈరోజు పనితీరును మనం బేరీజ్ వేసుకొని ఇతర రాష్ట్రాలతో ఈ పరిపాలన పోల్చుకుంటే ఏ రంగంలో కానీ 1గా ఉన్నాం. మనం అనడం కాదు, పక్క రాష్ట్రాల వారు మనం చూసి ఈర్ష్యపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, మీ శాఖ గురించి మాట్లాడితే అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సెకండ్ థింగ్, రైతు సహకారంగా ఆయన వాళ్ళకి 4000 నుంచి 5000 చేసి ఇప్పుడు 10000 ఏ రకంగా ఎకరానికి ఇస్తున్నారు? రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, అలాగే ఎరువులకు కూడా మీరు వాళ్ళకి సహకారం అందించడానికి ముందుగా వస్తున్నారంటే మీ పాత్ర ఏంటి ప్రభుత్వంలో ఈ పథకాల వెనక? గతంలో నేను రైతునే, గతంలో మంత్రి చేశాను, కానీ ఏ ప్రభుత్వాలు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక్క అనే మాటలు మాట్లాడే తప్పితే దాన్ని అమలు చేయలే. ఒక సామెత ఉంది, రైతేడ్చిన రాజ్యం ముందరబడది, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ముందుబడదని. అదే జరిగింది. రైతులను ఆదుకునేటువంటి ఆలోచన గత ప్రభుత్వాలకు లేకుండే. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన రైతు బిడ్డ, నేను రైతు బిడ్డనే, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తులం మేము. ఈరోజు రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో 52 లక్షల 80 వేల మంది రైతులు 1 కోటి 10 లక్షల ఎకరాలు పంటలు పండిస్తున్నాం. ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు 3 ఎకరాలు కావచ్చు, 98% మంది రైతులు చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు. ఈరోజు మేము పండించేటువంటి పంటకు గతంలో చాలా బాధలు పడేవాళ్ళం. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 2013 వర్షకాలంలో అంతకంటే ముందు 12 కానీ 2009 కానీ 2010 కానీ ఒక్క బస్తా విత్తనం కావాలంటే పడిగాపులు కాసిరు, క్యూ కట్టిండ్రు. ఆ పరిస్థితులు ఇప్పుడు గణనీయంగా మార్పు వచ్చిందని మీరు అనుకుంటారు? లాఠీ ఛార్జ్ చేశారు, ఒక్క యూరియా బస్తాకు లాఠీ ఛార్జ్ అయింది. నేను మంత్రి అయినాక 6 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిచి, సినాన్న వర్షాకాలం వచ్చింది, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి గారు, నీకు బాధ్యతలు అప్పచెప్పాను, అనుభవజ్ఞుడివి, రైతు బిడ్డవు, నాకేమనే తెలివై, ఎంత ఖర్చు అయినా సరే ఏ విత్తనం రైతుకు అవసరం ఉందో మీ అధికారుల ద్వారా అర్జెంట్ తెప్పించుకో,
ఇప్పటి తెప్పించుంటే సంతోషం, లేక తెప్పించుకో. ఆ విత్తనం ఏ రాష్ట్రం దొరుకుతుంది, ఏం ధర ముఖం చూడకు ధర. రాజస్థాన్ దొరుకుతుందా, ఉత్తరప్రదేశ్ దొరుకుతుందా, తమిళనాడు దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందో ఎంక్వైరీ చేయించి మీ అధికారుల చేత, మీ సెక్రటరీ చేత. ధర ముఖం చూడకు, తక్షణమే వారం రోజుల లోపల మృగశిర కార్తే అయిన తర్వాత విత్తనం వేసుకుంటారు. ఎన్నో రైతులు తెప్పించుకున్నారు. వెంటనే అన్ని రాష్ట్రాలకు ఫోన్ చేసి మా రైతుల యొక్క అవసరాలను గుర్తించి విత్తనాలన్నీ తీసుకొచ్చి సొసైటీల ద్వారా గ్రామాలకు పంపించారు. మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా, మీ నియోజకవర్గంలో మాత్రం రెండు పంటలు ఖరీఫ్ కానీ రబీ కానీ వీటన్నిటికీ సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఒకళ్ళైతే, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదనేది వాళ్ళ ఆరోపణలు. మరోవైపు బాన్స్వాడ తీసుకుంటే కనుక ఒకప్పుడు తెలుగుదేశంకి కంచుకోటగా ఉన్న నేపథ్యం మనం చూసాం. అలాంటిది మహాకూటమి పేరుతో తెలుగుదేశం లాంటి పార్టీని మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్రానికి తీసుకొస్తున్న దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈ మహాకూటమితోటి ఈ పాప కూటమి, అది పనికిరాని కూటమి. అది మేము ఆ కూటమితో మాకేం పని లేదండి. ఆ కూటమితో భయపడతామండి. రాత్రి ప్రజల కోసం కష్టపడ్డ వాళ్ళం. ప్రజలు మనం ఆశీర్వదిస్తున్నారు, రైతులు ఆశీర్వదిస్తున్నారు. ఈ మా కూటమి మాకు ఏం చేయదు, ఆరోపణ చేసే వారికి అర్థం లేని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ప్రాంతంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రభావం వాళ్ళు ఉన్నా కానీ అటువైపు ఏమన్నా చూస్తారు అని మీకు అనిపిస్తుంది? 100% నాకు విశ్వాసం ఉంది. అన్ని మతాలతో పాటు, అన్ని కులాలతో పాటు నా నియోజకవర్గంలో సెట్లర్స్ ఉన్నారన్నమాట. వాస్తవమే వాళ్ళు సెట్లర్స్ కాదు, నా భాషలో అది మా వాళ్ళే, తెలంగాణ బిడ్డలే వాళ్ళు కూడా సెట్లర్స్ అనే పదం మానాలి. మేము తెలంగాణ బిడ్డలమే చెప్పుకోవాలి. కాబట్టి మేము కూడా తెలంగాణ బిడ్డలమే అనే సంకల్పంతో వారు కూడా మీటింగ్లు పెట్టుకొని చాలా జిద్దుగా పోటీగా ఎవరన్నా అక్కడిక్కడ పోతే కూడా పట్టుకొచ్చి, అట్లా కాదు మనం ఈరోజు ఈసారి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాలి, కేసీఆర్ నాయకత్వానికి బలపరచాలి, పోచారం గారికి మనం సపోర్ట్ చేయాలి అని మీటింగ్ పెట్టి చెప్పుకుంటున్నారు. 100% మా దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తారని విశ్వాసం నాకు. 4.5 సంవత్సరాలు ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, అలాగే ఒకవేళ మీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తే కనుక వ్యవసాయ రంగానికి ఒక మంత్రిగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ కూడా మీ ప్రణాళిక ఏమై ఉండబోతోంది? వాళ్ళ వ్యవసాయ శాఖకు ఒకప్పుడు గుర్తింపు లేదండి. మా వాళ్ళే, మా కార్యకర్తలు, మా నాయకులు, మా సేవలాశులు వ్యవసాయ శాఖ మంత్రి పోర్టుఫోలు ఇచ్చారంటే సారుకి పోర్టుఫోలు ఇచ్చిండు, ఇంకేదైనా ఇస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఇవాళ వ్యవసాయ శాఖనే అగ్రగామిగా ఉంది ఈరోజు ప్రభుత్వంలో. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు నిజామాబాద్ సభలో, మా సీనన్న గారు వ్యవసాయ శాఖ మంత్రి, దేశంలో చాలామంది వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు కానీ ఇంత కష్టపడి పనిచేసేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి దేశంలో లేడు. చాలా కష్టపడి పనిచేస్తాడు, చాలా మంచి సూచనలు చేస్తాడు, రైతులకు చాలా మేలు చేస్తున్నాడని చెప్పేసి వారే అన్నారు. కానీ ఇవాళ వ్యవసాయ శాఖ యొక్క పరిస్థితి ఎక్కడదాకా పోయిందంటే ఐక్యరాజ్య సమితి దాకా పోయింది. ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ ఒక చుక్క భారతదేశంలో ఒక బిందువు అయితే అక్కడ చిన్న చుక్క. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని, రైతు జీవిత పథకాన్ని ప్రపంచంలో వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి 20 వినూత పథకాలలో మా 2 పథకాలు చేరినాయి. అక్కడ ప్రపంచంలో 275 దేశాలు ఉన్నటువంటి వ్యవసాయదారులకు 20 వినూత పథకాలు ప్రకటిస్తే అందులో 2 వినూత పథకాలు తెలంగాణ ఉన్నాయి. అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా నేను గర్వపడుతున్నాను. ఇవాళ ఎట్టి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ విషయాలే కానీ, లేకపోతే దళితులకి 3 ఎకరాల భూమి కానీ, మీ నియోజకవర్గంలో చూసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా అవి అందించగలిగారు, ఇదే పందాలో మిగతా జిల్లాలు ఎందుకు చేయలేకపోయాయి అనే క్వశ్చన్. కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ కొంత ఆలస్యం జరగవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా ఇక నియోజకవర్గ శాసనసభ్యులు కొంత అక్కడక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో స్థలాలు దొరకక, దొరికిన దగ్గర వాస్తవానికి అయితే ఏమైందంటే ఈ టెండర్ సిస్టమ్ ఉంది. ఈ టెండర్ సిస్టంలో అదే సమయంలో కరెక్ట్గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రకటించిన సమయంలోనే రాష్ట్రంలో ఇతర పనులు బాగా టెండర్స్ అయినాయి. 1000 కోట్ల రూపాయల R&B రోడ్లు టెండర్స్ అయినాయి, 1000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ టెండర్స్ అయినాయి, 1000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ టెండర్స్ అయినాయి. మీ పరిధిలో 1500 ఇళ్ళు ఏ విధంగా రెడీ చేయగలిగారు? మరి అలాగే దళితులకి 363 ఎకరాలు, ఒక్కొక్కరికి 3 ఎకరాలు చొప్పున ఎలా పంపిణీ చేయగలిగారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? చెప్తాను. అయితే కాంట్రాక్ట్ ముందు రాలే, నా దగ్గర రాలే. నేను మా కార్యకర్తలు బతిపలాడుకొని
మా దాంట్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బతిమలాడుకొని మీరు చేయండి, ధైర్యంగా చేయండి, మీకు అన్నీ అందుబాటులో ఉంటాను, బిల్ సకాలం ఇప్పిస్తాను, సిమెంట్ సకాలం ఇప్పిస్తాను, ప్రోత్సహించాను. వాస్తవమే, కానీ ఇప్పుడు అట్లా కాదుగా. ఎందుకు కాదంటే ఎవరి స్థలంలో వారికి మంజూరు చేస్తున్నాం. ఇప్పుడు నాకు గుడిసె ఉంది, నాకు రేకల ఇల్లు ఉంది, నాకు 5,04,000 రూపాయలు మంజూరు చేస్తే నా స్థలంలో నేనే కట్టుకుంటాను, కాంట్రాక్ట్ అవసరం లేదు నాకు. ఇక ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం ఇక ఉండదు. ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకుంటే మార్కౌట్ ఇవ్వడం, వారికి సిమెంట్ ఇవ్వడం, సకాలంలో బిల్ ఇవ్వడం, పర్మిట్ ఇచ్చి ఇసుక తెప్పించడం, ఇవన్నీ అజమా చేసి ఆ పేదవారు కట్టుకునే ఇల్లు. ఇప్పుడు నా దగ్గర బాన్సువాడలో కాంట్రాక్టర్ దొరికినంతసేపు కట్టించాను. ఇక దొరకరన్న దగ్గర ఇప్పుడు 200-300 ఇళ్ళు వాళ్ళే కట్టుకుంటున్నారు. మీరు చెప్తున్న ఈ పద్ధతిలో, ఈ సిస్టంలో ఏదైతే సౌలభ్యం ఏదైతే ఉందో అనుకుంటున్నారో, అది రైతులకు కానీ ప్రజలకు కానీ దాని లోపలికి వెళ్ళింది అనుకుంటున్నారో వాళ్ళలోకి? మీరు చెప్తున్న పద్ధతి డబుల్ బెడ్రూమ్ అంటారా, వెళ్ళింది కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. దాంట్లో మా దగ్గర ఇప్పుడు 200-300 ఇళ్ళు సొంతం కట్టుకుంటున్నారు. వాళ్ళు హాయిగా కట్టుకుంటారు, ఆనందంగా ఉన్నారు. జిల్లాలో అరకొర సమస్యలు ఏవైతే ఉంటే వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతుంది సాగునీరు, తాగునీరు ఈ రెండు, అలాగే బార్కూర్ ఓవర్ బ్రిడ్జ్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మొత్తం వ్యవసాయ రాష్ట్రం జిల్లా 230,000 ఎకరాలు నిజాం సాయకట్ట కింద ఉంది సాగు అయ్యేది. మరొక 450,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క నీటిని అందించబోతున్నాం. అంటే దాదాపు 680,000 ఎకరాల నుంచి 700,000 ఎకరాలకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో 2 పంటలు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తున్నాం. ముందు అయితే ఇంకా మిగతా కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కాన్సెన్సీలలో కాలువలు దవ్వుతున్నారు, కాలువలు సొరంగాలు దవ్వుతున్నారు, కొంత టైం పడుతుంది. కానీ మాకు నిజాం సాగర్కి టైం పడుతుంది, ఎందుకంటే మల్లన్న సాగర్ ద్వారా వచ్చేటువంటి నీటి నిజాం సాగర్ నింపుకుంటే మా నిజాం సాగర్ రెడీ ఉంది, మా నిజాం సాగర్ కాలువ రెడీ ఉంది. చివరాయకట్టు కూడా నీరు అందే పరిస్థితి బ్రహ్మాండంగా అందిస్తాం. ఇప్పుడు నిజాం సాగర్ మెయిన్ కాలువ ఏదైతే ఉందో ఇదివరకు వదిలిపెడితే చివరికి వెళ్ళాలంటే 4 రోజులు పట్టేది, ఈరోజు సాయంత్రానికి చేరుకుంటాం. ఎందుకంటే దప్పిక అయినప్పుడే బావి దప్పితే దప్పిక తీరదు, ముందే బావి తవ్వుకుంటే దప్పిక తీరుతుంది. అదే లక్ష్యంతో, అదే సూత్రంతో కాలువలన్నీ ముందే మరమ్మతు ఎందుకు చేసుకుంటామంటే, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత సార్ నాకు నీరు పొలం రాలేదు, ఆ కాలువ గండిపడ్డది, లైనింగ్ కావాలి అనేటువంటి ఒక ఇబ్బంది లేకుండా ముందుగానే లైనింగ్ చేసుకొని సిద్ధం పెట్టుకుంటున్నాం. వ్యవసాయ శాఖ మంత్రిగానే కాకుండా విద్యార్థుల కోసం జిల్లాలో పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ కూడా మీరు తేవటంలో మీ పాత్ర ఉందని చెప్తూ ఉంటారు. అలాంటిది ఫుడ్ సైన్సెస్ అలాగే మిగతా విద్యార్థులకు సంబంధించి అలాగే వాళ్ళ ఉపాధికి సంబంధించి మీ ప్రోత్సాహం, మీ సహకారం ఏదైనా ఉంటుంది? ఈరోజు యువతకు ఉపాధి అవకాశాలు కలిగించాలంటే కొంత వొకేషనల్ కోర్సు అవసరం, వృత్తిరీత్యా వాళ్ళకు పని నేర్పాలి. అందుకే రుదురులో పాలిటెక్నిక్ కూడా పెట్టించాం, సీడ్ టెక్నాలజీ. రెండవది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ డిగ్రీ కాలేజీ పెట్టించాం. ఆ డిగ్రీ కాలేజీ మొత్తం భారతదేశం 12 ఉన్నాయి అంతే, ఎక్కడ లేవు. మాది 13వది. అంటే ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి విద్య అక్కడ నేను ఏర్పాటు చేశాను. డిగ్రీ కాలేజ్ ఉంది మా దర్బాన్స్వాళ్ళలో, అత్యున్నతమైన డిగ్రీ కళాశాల అది. తెలంగాణలోనే కొన్ని మంచి కాలేజీలు అది అదొక కాలేజ్. 2,500 మంది పిల్లలు చదువుకుంటారు ఇప్పుడు అక్కడ, అందులో సగం మంది బాలికలు ఉన్నారు. చక్కటి కాలేజ్, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ కంప్యూటర్సు, బీఎస్సీ జడ్ బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ బయాలజీ, బికామ్, బీఏ, ఇవన్నీ కోర్సు పెట్టించి ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా పెట్టించాం. ఈ రంగానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు అయితే కనుక వ్యవసాయ రంగానికి ఒక రైతు బిడ్డగా మీరు పరిమితం అవుతారా, ఇంకేదన్నా శాఖలను కూడా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి గారు ముందుగానే ప్రకటించారు, ఇందులో ఉన్నంత తృప్తి ఇంకో దాంట్లో లేదండి. మీకు వ్యక్తిగతంగా కూడా? వ్యక్తిగతంగా కూడా ఐఆమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫార్మర్. రైతు పక్షపాతిగా ఉండాలనే ముఖ్యమంత్రి గారి కోరిక, నా కోరిక. సింగూరు జలాలు ఈ ఫోర్ట్ పోలతో ఆ ఫోర్ట్ పోలు ఈ ఫోర్ట్ పోలు కాదండి, నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ ఫోర్ట్ పోలకి అంతే. మనకు అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా మనం నెరవేరిస్తే ఎయిట్ ఫోర్ట్ పోల్ అయినా ఫలితాలు వస్తాయి. చనిపోయినటువంటి వ్యక్తికి ఇంతకుముందు ఒక మనిషి చనిపోతే, యాక్సిడెంట్ చనిపోతున్నాం,
ఏ ప్రమాదం చనిపోతున్నామో ఆ ఎఫ్ఆర్ఐ రిపోర్ట్ తీసుకురా, ఈ పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ తీసుకురా, ఆ కాగితం తీసుకురా, ఈ కాగితం తీసుకురా, తీసుకొచ్చి 6 నెలలు అయిన తర్వాత కూడా ఇంటి 50 వేలు రాకుండే. ఇవాళ ఆ ఇంటి వ్యక్తి ఇంటి కడప బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఏ సర్టిఫికేట్ తేవాల్సిన అవసరం లేదు. మేము ఇన్సూరెన్స్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా వాళ్ళకి ఏం చెప్పామంటే, మేము ఏం ఇయ్యాం, డెత్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం అంతే, మీ కంప్యూటర్ చూసుకోవాలి పేరు ఉందా లేదా చూసుకో ఇచ్చే అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ చేసుకొని డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సెక్రటరీ ఆలస్యం చేస్తే రోజు 1000 రూపాయలు పెనాల్టీ. 10 రోజుల తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీడు 5 లక్షల క్లెయిమ్ చేయకపోతే ఆయనకు పెనాల్టీ, ఇన్సూరెన్స్ కంపెనీ పెనాల్టీ. అగ్రిమెంట్ చేసుకున్నాం అట్లా. ఆ ఇంటి యజమానో తండ్రో బిడ్డనో కొడుకో పోగొట్టుకున్న వాడికి ఇక నా చుట్టుముట్టో మీ చుట్టుముట్టు దిగుతుంటే దాని ప్రయోజనం ఏముంది? ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మా ఏఈఓల పిల్లలు పాపం కష్టపడి ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటున్నాడు, పలానా వ్యక్తి ఉన్నదా ఉన్నది, వెంటనే చెక్ వచ్చేస్తుంది ఆన్లైన్లో. 65 పైబడినా 25 ఏళ్ల కుర్రాళ్ళ మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో, సో జిల్లాల వ్యాప్తంగా ఇది ఫలితాల గురించి మాట్లాడితే దానికంటే ముందు వేరే పార్టీలు ఎవరైతే ఉంటే వాళ్ళు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి వలసలు రావడానికి మీ అభివృద్ధి చూసి మీరే దానికి ఒక కారణం అని చెప్తున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ లేకపోతే మిగతా కరీంనగర్ లాంటి జిల్లాలు, ఆదిలాబాద్ జిల్లాలు 2014లో ఏదైతే ఫలితాలు ఇచ్చిందో అది మళ్ళీ రిపీట్ అవబోతుందా, దాంట్లో ఏమన్నా అనుమానం ఉందా? 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ప్రజలకు కేసీఆర్ ఎట్లా చేస్తాడు, మంత్రులు ఎట్లా చేస్తారు, ఎమ్మెల్యే ఎట్లా చేస్తారు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నారు, కేసీఆర్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పనిచేస్తున్నారని తెలిసిపోయి, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు తెలుసుకున్నారు. 63 సీట్లు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అందరికి ఆదర్శమైంది. ప్రతి పథకం తెలంగాణలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే రైతు బంధు వరల్డ్లో ఫేమస్, రైతు జీవిత బీమా వరల్డ్లో ఫేమస్, ఎక్కడ లేదు. కళ్యాణ్ లక్ష్మి దేశంలో ఎక్కడ లేదు. షాదీ ముబారక్ దేశంలో 50 వేలు ఎక్కువ ఇచ్చి 16 రూపాయలు జత చేసిస్తున్నారు, అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? సోనియా గాంధీ పర్యటనలతోటి హస్తం ముందుకెళ్తుంది, సైకిల్ని ముందుకు తోస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో కారు జోరు ఏమన్నా తగ్గే అవకాశం ఉందా? హస్తం ఊడిపోతుంది, సైకిల్ పైడి ఊడిపోతుంది. మాకేం వాళ్ళతో భయం లేదండి. భయం మాకెందుకండి? మేము ప్రజల మనసులో ప్రజలు తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ఎలక్షన్ కోసం పనిచేస్తలేం, ఎల్లవేళ్ళ ప్రజల కోసం పనిచేస్తున్నాం. కేవలం ఎలక్షన్ అప్పుడే పనిచేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మాకు ఎలక్షన్ సంబంధం లేదు, ఫ్యూచర్ అవసరం, పిల్లల భవిష్యత్తు అవసరం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, దేని కడుతున్నాం, 200 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో రైతు బిడ్డలకు నీటి కొరత ఉండకుండా చేస్తూ ఉన్నాం. ఇలా 1 లక్ష కోట్లు పెట్టి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, ఇంకా 100 ఏళ్ళ వరకు ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి లేకుండా కొరత లేకుండా చేస్తున్నాం. ఈ ప్రధాన అంశాలు చేస్తున్నామంటే మేము ప్రజల కోసం చేస్తున్నాం, ఓట్ల కోసం కాదు. చివరిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటూ వస్తున్న మీ ప్రతిపాదన ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం? ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, దానికి నేను అధ్యక్షుణ్ణి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర గారు, ఇంకిద్దరు మంత్రులు నా మెంబర్గా ఉన్నారు. మేము స్టడీ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యమంత్రి గారు ఏమాదేశం ఇచ్చారంటే, మనం తినటానికి ఓను, డొమెస్టిక్ కన్జంప్షన్ ఓను, మన కొనుగోలు కేంద్రాలు ఓను, ఎక్కడైనా ఏదైనా ధాన్యం మిగిలిపోతే ఆ ధాన్యాన్ని కానీ పప్పు దినుసులను కానీ కారంను కానీ చింతపండు కానీ మన పసుపును కానీ కందులు కానీ ఈరోజు సోయాబీన్ కానీ జొన్నలు కానీ మొక్కలు కానీ తక్కువ ధరకు అమ్ముడు పోకుండా వాటిని ప్రాసెస్ చేయాలి. మొక్కలున్నాయి, 10 రకాల పదార్థాలు తయారు చేయొచ్చు. సోయాబీన్ ఉంది, 14 రకాల పదార్థాలు తయారు చేయొచ్చు. బియ్యం నుంచి, నూకల నుంచి ఆల్కహాల్ తయారు చేయొచ్చు. ఇట్లా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, విలువ ఆధారిత ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. ఎప్పుడైతే ఒక వస్తువు నుంచి 10 రకాల వస్తువులు తయారు చేస్తామో అప్పుడు ఏమవుతుంది, రైతు పండించేటువంటి ఉత్పత్తులకు ధర పెరుగుతుంది. ఆ విధంగా విలువ ఆధారిత ప్రోడక్ట్ తయారు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రోడక్ట్స్ ప్రాసెస్ యూనిట్ వేయాలనేది ముఖ్యమంత్రి ఆదేశించారు. నా అధ్యక్షతనే క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని దాని నిర్ణయం తీసుకొని ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో ఏ పంట పండుతుంది, ఆ పంటకు ఆధారితగా పరిశ్రమలు వేసి దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, రైతుకు ధర దొక్కుతుంది. 2, ఆ ప్రాంతంలో
నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుంది. ఒక్క క్షణం కూడా మేము వృధా చేయమండి. మేము పండుకునే సమయం 6 గంటలు 5 గంటలు, కాలకృత్యాలతో సహా 6 గంటలు, మిగతా 18 గంటలు లేచిన కాడ నుంచి ఇంత బుక్కడి బువ్వ తిని ఇక ప్రజల పడతాం, పనుల పడతాం, ఊరు తిరుగుతాం, జిల్లా తిరుగుతాం, ఆఫీస్కి పోతాం, రివ్యూ చేసుకుంటాం. ఒక్క నిమిషం కూడా వృధా చేయమండి. వయసులో ఎంత కష్టపడుతున్నారు, ఈ అనుభవం అంతా కూడా ఒకవేళ కేసీఆర్ గారు దేశ రాజకీయాల వైపు వెళ్ళదలుచుకుంటే పోచారం గారు కూడా అలాగే ఉంటారు, అటువైపే వెళ్తారు అనే ఒకటి కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీ రాజకీయ వారసులు ఎవరు అంటే అని చెప్పగలరా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కొద్ది కష్టమే. నేను కేసీఆర్ గారు కేంద్ర వైపు వెళ్తారా లేదా తెలియదు, కానీ ఆయన రాష్ట్రానికి ఇంకా చేయాల్సింది ఆయన కృషి అవసరం ఉందండి. ఆయన ఇక్కడే ఉంటారు, కేంద్రంలో ఇక్కడ నుండి చక్రం దింపుతుండొచ్చు, కానీ రాష్ట్రాన్ని వదిలిపెట్టుకోరు ఆయన. ఎందుకంటే ఆయన మాటల్లో మేము చాలా వింటాం, ఇక్కడ చెప్పదగినే కాదు, కానీ ఆయన మాటల్లో ఎంత బాధ ఉంటుందంటే తెలంగాణ ఇంకేమైనా చేయాలి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గడ్డకు, తెలంగాణ రైతాంగానికి ఇంకా చేయాలి అని ప్రత్యక్షం ఆలోచిస్తుంటాడు ఆయన గంటల తరబడి. కాబట్టి ఆ ఆలోచన ఆయనలో చాలా పెద్ద గొప్ప ఆలోచన ఉంది. కాబట్టి ఇది వదిలిపెట్టి పోడాయన, తెలంగాణను ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీ తయారు చేసి కార్యక్రమాలు పెట్టిన దాకా ఆయన వదిలిపెట్టాడు. ఇక మీ రాజకీయ వారసులు ఉన్న తర్వాత నాకు ఒక బాధ వస్తుంది. ఎందుకంటే అయితే నేను నా వారసులు తయారు చేసే ముందు నా వారసులకు ఆలోచించుకోమంటున్నా, మీరు నా మాదిరి అంకిత భావత ఉంటే రండి, మీ కుటుంబానికి మీరే మేము పనిచేసుకుంటాం, మా భార్య పిల్లలతో ఉంటాం, సంపాదించుకుంటాం అంటే అక్కడ ఉండండి. నేను బలవంతంగా నేను ఎమ్మెల్యే, నేను మంత్రిని, నా కొడుకు నువ్వు కావాలనేటువంటి ఫీలింగ్ నాకేం లేదు. మీరు ఆ విధంగా ఉండి నా వారసత్వం నిజమైన వారసత్వాన్ని మీరు నిరూపించుకుంటే రండి, లేకపోతే మీ వ్యాపారం చేసుకోండి, మీ దంతా చేసుకోండి. చాలా బాగా చెప్పారు సార్. మీ బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంత సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సో మీరు అన్నట్టు మీ కళ, ఈ ప్రణాళిక ఏదైతే ఉందో, వ్యవసాయ రంగానికి ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారో, అవన్నీ కూడా ఆచరణలో వస్తాయని, రాబోయే 5 సంవత్సరాల్లో మరింత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోర్ట్ఫోలియోలు ముఖ్యం కాదు, సో నాకు ఏ చాయిస్ ఇచ్చినా వ్యవసాయమే నాకు ముందు, ఒక రైతు బిడ్డగా వ్యవసాయ శాఖని నేను మళ్ళీ ఎంచుకుంటాను. అలాగే రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఏది నిజంగా లేదు. సో ఎవరు ఏ మహాకూటములతో వచ్చినా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా తెలుసు తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటో వాళ్ళకి తెలుసు అంటున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో లీడర్తో కార్యక్రమం, మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి.